న్యూస్. ఎన్డీ తివారి కుమారుడి మృతి. మాజీ గవర్నర్ ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ చనిపోయారు. ఈ సాయంత్రం అనారోగ్యానికి గురైన శేఖర్ను దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే కన్నుమూశారు. మోటి భార్య సుశీల మరణానంతరం తివారి సహజీవనం చేసిన ఉజ్వలకు శేఖర్ పుట్టారు. ఎన్డీ తివారి తన తండ్రిని 2008లో కోర్టుకెక్కగా ఇది నిజమని 2012లో తీర్పొచ్చింది. 2014 మార్చి 4 శేఖర్ను కొడుకుగా అంగీకరించి 2014 మే 14 ఉజ్వలను వివాహం చేసుకున్నారు.